గుడ్ మార్నింగ్ గైస్. మనం నిన్న చెప్పుకున్న టాపిక్ వచ్చేసి ట్రబుల్ షూటింగ్ ఫాల్స్. పీవీ సిస్టమ్స్ లో సోలార్ సిస్టమ్స్ లో మనం ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలో మనం నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం. ఇవాళ క్లాస్ లో వచ్చేసి ఈ ట్రబుల్ షూటింగ్ లో నిన్న చెప్పుకున్నది ఏ అవుట్పుట్ లేనప్పుడు ఏమి ప్రాబ్లం అయి ఉంటుంది, మనం దాని యాక్షన్ ప్లాన్ ఏం చేయాలి నిన్న చెప్పుకున్నాం. ఇవాళ క్లాస్ లో వచ్చేసి చార్జింగ్ ఇండికేషన్, నో చార్జింగ్ ఇండికేషన్ అండ్ ద చార్జ్ కంట్రోలర్. చార్జ్ కంట్రోల్ ఇండికేషన్ ఇవ్వట్లేదు, ఎక్కడ మనము చార్జ్ కంట్రోల్ చేస్తున్నాం మన అవుట్పుట్ వచ్చేసి చార్జ్ కంట్రోలర్లో చూపించడం లేదు. దాంట్లో మనం చార్జ్ కంట్రోలర్ సపోజ్ మనం డిజిటల్ చార్జ్ కంట్రోల్ తీసుకున్నాం, దాంట్లో ఏమంటే ఇండికేషన్ చూపించట్లేదు. అలాంటప్పుడు ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు అనేది మనం చూద్దాం. చూడండి, నో చార్జింగ్ ఇండికేషన్ ఆన్ చార్జ్ కంట్రోలర్, ఇండికేషన్ అనేది చార్జ్ కంట్రోలర్ లో చూపించడం లేదు. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండొచ్చు, దానికి ఏం యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి? ఫస్ట్ షేడింగ్ ఆఫ్ ద పీవీ మాడ్యూల్. చార్జింగ్ ఇండికేషన్ చూపించట్లేదు అంటే, ఎందుకంటే మనం చార్జ్ కంట్రోలర్ దగ్గర ఒక చిన్న లైట్ అనేది ఫిక్స్ చేసి ఉంటాం, దట్ మీన్స్ అంటే అది సెన్సార్ వర్క్ అవుతుంది అన్నమాట. మనం ఎప్పుడైతే మాడ్యూల్ కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత సన్లైట్ జనరేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా పవర్ జనరేషన్ జరుగుతుంది, ప్లస్ దాంట్లో ఇండికేషన్ కూడా చూపిస్తుంది అనమాట. ఇంత ఎన్ని వోల్టేజెస్ పవర్ జనరేషన్ జరుగుతున్నది, ఎంత వోల్టేజ్ వస్తున్నది అనేది మనకు పవర్ జనరేషన్ చూపిస్తుంది అనమాట. అలా చూపించట్లేదంటే దానిపైన ఏముంటుంది, ప్రాబ్లం ఏముంటాయంటే షేడింగ్ ఆఫ్ ద పీవీ మాడ్యూల్, సోలార్ పీవీ మాడ్యూల్ అనమాట. ఎస్పీవి అంటే సోలార్ పీవీ మాడ్యూల్, ఫోటో వోల్టాయిక్, సోలార్ ఫోటో వోల్టాయిక్ అంటాం, ఇక్కడ సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్ అంటాం. ఈ షేడింగ్ అనేది ఉండొచ్చు, దట్ మీన్స్ డస్ట్ కానీ, లేకపోతే చెట్లు నీడబడడం కానీ, లేకపోతే బిల్డింగ్ నీడబడడం కానీ, లేకపోతే డస్ట్ ఫుల్గా ఉండడం కానీ, లేకపోతే బర్డ్స్ గ్రోపింగ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కారణాలు అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, వాటిపైన ఉన్న డస్ట్ని మనం రిమూవ్ చేయాలి. ఒకవేళ మనకు పాసిబిలిటీ షేడింగ్ అనేది అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తాం, వాటిని రీప్లేస్మెంట్ చేయడం, రిమూవ్ చేసి ఇంకో దగ్గర ఏదైనా దగ్గర మనకు పాసిబిలిటీ ఉంటే లొకేషన్స్ని చేంజ్ చేసి మ్యాక్సిమం ఆఫ్ ఎనర్జీని మనం జనరేషన్ చేసుకునేటట్టు మనం చూసుకోవడం. ఒకవేళ ఏదైనా దాని మీద మనం మాడ్యూల్ ఇన్స్టాలేషన్ చేసింది కూడా కొంచెం యాంగిల్ సెట్టింగ్ చేసి, టిల్ట్ యాంగిల్ అనేది సెట్ చేసుకునేసి దాన్ని పెట్టడం. ఎందుకంటే ఒకవేళ వర్షం పడినా, బాడ్ డ్రాపింగ్ మన దుమ్ము పడినా, ఆటోమేటిక్గా దాని పడిన పైన పడినప్పుడు కొద్దిగా ఎక్కువగా పడినా కానీ, ఒకవేళ ఎక్కువ పడినా క్రాస్లో ఉండడం వల్ల, టిల్ టైమ్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా కిందకి పడిపోయేటట్టుగా కొంచెం మనం యాంగిల్ని సెట్ చేసుకోవటం. అలా చేయడం వల్ల కూడా కొంచెం షేడింగ్ లాసెస్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ దానిపైన ఏమైనా పార్టికల్స్, మాకులు కానీ, చెత్త కానీ, అలమలు కానీ, ఏవైతే డస్ట్ పార్టికల్స్ ఎక్కువ దాని మీద పడితే దాన్ని క్లీన్ చేయడం, ఇది చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాంట్లో ఇండికేషన్ అనేది మనం చూపించవచ్చు. ఇది ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఒకవేళ మాడ్యూల్ అనేది బ్రోకెన్ జరిగింది, దట్ మీన్స్ మాడ్యూల్ పగిలిపోయి ఉండొచ్చు, అప్పుడు కూడా ఛార్జింగ్ ఇండికేషన్ చూపించదు. నెక్స్ట్ మాడ్యూల్ పగిలిపోయింటే ఏం చేసుకోవాలి, ఆటోమేటిక్గా మాడ్యూల్ని మనం రీప్లేస్ చేసుకోవాలి. మాడ్యూల్ని మనం రీప్లేస్మెంట్ చేసుకునేసి కొత్త మోడల్ని ఫిట్ చేసుకోవాలి. అంతేగాని మోడల్ మనం రిపేర్ చేయలేము, దట్ మీన్స్ దాన్ని సర్వీసింగ్ పంపించాలి. వారంటీ ఉంటుంది కాబట్టి వారంటీ పీరియడ్లో మనం వాటిని సర్వీసింగ్ సెంటర్ పంపిస్తే మనం కొత్త మోడల్ని రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ ఆఫ్ ఛార్జ్ కంట్రోల్. ఒకవేళ ఛార్జ్ కంట్రోలర్ ఫెయిల్ అయినచ్చు, ఫస్ట్ ప్రాబ్లంలు ఏముండదు, డస్ట్ పడి ఉండొచ్చు, లేకపోతే మోడల్ బ్రోకెన్ అయినచ్చు, లేకపోతే ఛార్జ్ కంట్రోలర్ డ్యామేజ్ అయినచ్చు, ఇది ఒక ప్రాబ్లం అయినచ్చు. ఛార్జ్ కంట్రోల్ డ్యామేజ్ అయితే ఏం చేసుకోవాలి, మనం వాటిని రిపేర్ చేయడానికి కుదరదు, ఎందుకంటే మదర్ బోర్డ్స్ ఉంటాయి, లోపల ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని రెక్టిఫై చేసే నాలెడ్జ్ మన దగ్గర ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, వాటిని సర్వీసింగ్ పంపిస్తాం. నాలెడ్జ్ అనే కాదు కానీ మనకి ఎక్కువ వాటిని రిపేర్ చేయడం, మనం రిపేర్ చేసుకుంటే మనం వారంటీ పీరియడ్ కోల్పోతాం. అందుకోసం ఏం చేస్తామంటే సర్వీసింగ్ సెంటర్ పంపిస్తే ఆటోమేటిక్గా మనకు రీప్లేస్, కొత్తది ఛార్జ్ కంట్రోల్ రీప్లేస్ చేస్తారు. ఆటోమేటిక్గా మనం కొత్త ఛార్జ్ కంట్రోల్ని వాటి ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇండికేషన్ అనేది మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ కండక్టర్ బ్రేక్ అయినచ్చు, మధ్యలో ఏదైనా సోలార్ మాడ్యూల్ నుంచి ఛార్జ్ కంట్రోల్కి వచ్చే మధ్యలో ఎక్కడైనా కానీ కండక్టర్ కట్ అయిపోయినచ్చు, అప్పుడు ఏం చేయాలి, ఆ కండక్టర్ కట్ అయిపోయిన చోట నుంచి మళ్ళీ కొత్త వైర్ ఇన్సులేషన్ చేసుకుంటూ, లేకపోతే కొత్త కండక్టర్ని రీప్లేస్ చేయడం. నెక్స్ట్ కరోజన్ కేబుల్, ఎక్కడైనా కేబుల్ అనేది తుప్పు పట్టిపోయినచ్చు, తుప్పు పట్టుకున్నా కానీ పవర్ జనరేషన్ జరగదు కాబట్టి జరిగినప్పుడు ఏంటి, ఛార్జ్ కంట్రోల్ ఇండికేషన్ అనేది చూపించకపోవచ్చు, అదొక ప్రాబ్లం అయినచ్చు. అప్పుడు ఏం చేయాలి, వాటిని తుప్పు పట్టుకున్న దాన్ని క్లీన్ చేసుకుంటూ నీట్ సెట్ చేయడం, దట్ మీన్స్ తుప్పు పట్టిన ప్లేస్లు మళ్ళీ వాడిని రిమూవ్ చేసి కరోజన్ రిమూవ్ చేసుకునేసి మళ్ళీ సెట్ చేయడం. నెక్స్ట్ ఇంప్రాపర్ ఆర్ లూజ్ కనెక్షన్స్ అయినట్లు,
ఒకవేళ ఇంప్రాపర్ లూజ్ కనెక్షన్స్ అయితే మనం లాస్ట్ లో నో అవుట్పుట్ అన్నప్పుడు చెప్పుకున్నాం ఏం చేయాలనేది. ఏం చేస్తాం, వాటిని ఇంప్రాపర్ కనెక్షన్స్ టైట్ కనెక్షన్స్ ని ఫిట్ చేయడం, లూజ్ కనెక్షన్స్ ని అవాయిడ్ చేస్తూ మనం ఫిట్ చేయాలి. వాటిని చూసుకుని ప్రయారిటీస్ ని చెక్ చేసుకుంటూ మనం ఆటోమేటిక్ గా వాటిని రెక్టిఫై చేయాలి. వాటిని రెక్టిఫై చేయాలి. ఈ ఆల్రెడీ మనం చూసిన పాయింట్స్ ద కరోజన్ కేబుల్, బ్రేక్ ఆఫ్ కండక్టర్, లూజ్ ఆఫ్ ఇంప్రాపర్ కనెక్షన్స్ మనం చూసాం. కాకపోతే మనం చూడండి ఏంటంటే, ఒకవేళ మాడ్యూల్ బ్రేక్ అయినప్పుడు కానీ, ఎలక్ట్రానిక్ ఛార్జ్ కంట్రోల్ లోపల ఫెయిల్ ఇన్నర్ గా ఫెయిల్ అయినప్పుడు కానీ, లేకపోతే డస్ట్ దాని మీద పడినప్పుడు కానీ, మనం ఇలా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఏం చేయాలి, ఆటోమేటిక్ గా వాటిని డస్ట్ పడినప్పుడు ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. నెక్స్ట్ పార్టికల్స్ ఏమైనా పడినప్పుడు రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ బ్రోకెన్ మాడ్యూల్ అంటే రీప్లేస్ చేయాలి. ఛార్జ్ కంట్రోల్ ఇన్నర్ గా ఫెయిల్ అయ్యింటే ఆటోమేటిక్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ ఆఫ్ కండక్టర్, కండక్టర్ బ్రేక్ అయింటే ఆటోమేటిక్ వీటిని నో ఛార్జింగ్ ఇండికేషన్స్, ఛార్జ్ కంట్రోల్ దగ్గర నో ఛార్జింగ్ ఇండికేషన్స్, ఛార్జ్ కంట్రోల్ ఇండికేషన్ చూపించినప్పుడు, లైటింగ్ చూపించినప్పుడు, దాంట్లో లో వోల్టేజ్ చూపిస్తుంది, దట్ మీన్స్ ఇండికేషన్స్ అనేది ఛార్జ్ కంట్రోల్ లో చూపించినప్పుడు దీస్ ఆర్ ద ఫాల్స్ అనమాట. ఈ ఫాల్స్ అయినది అయి ఉండొచ్చు, వాటిని మనం ఎలా రెక్టిఫై చేయాలో చూసాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన అవుట్పుట్ వోల్టేజ్ వస్తున్నది బట్ నో అవుట్పుట్ కరెంట్ అనమాట. అవుట్పుట్ వోల్టేజ్ వస్తున్నది, అవుట్పుట్ వోల్టేజ్ ఓకే బట్ నో అవుట్పుట్ కరెంట్, కరెంట్ అనేది రావట్లేదు. అవుట్పుట్ కరెంట్ రావట్లేదు, అవుట్పుట్ వోల్టేజ్ మాత్రం వస్తున్నది. అలాంటప్పుడు ఏ ప్రాబ్లం అయి ఉండొచ్చు చూడండి, ఇంటర్నల్ గా డ్యామేజ్ ఆఫ్ సెల్ అయినది. దట్ మీన్స్ ఏంటంటే, మనం సోలార్ సెల్స్ లో ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి. సో సిరీస్ ఆర్ సిరీస్ కనెక్షన్స్, మనం సోలార్ ప్యానెల్ లో సిరీస్ కనెక్షన్స్ ఇచ్చుకుంటున్నాం. ఆ కనెక్షన్స్ లో ఎక్కడైనా కానీ బ్రేక్ అయి ఉండొచ్చు, లేకపోతే సెల్ అనేది డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. దట్ మీన్స్ లోపల ఇంటర్నల్ గా సోలార్ మాడ్యూల్ లో ఇంటర్నల్ గా డ్యామేజ్ అయి ఉంటారు. ఆ ఇంటర్నల్ గా డ్యామేజ్ అయినప్పుడు మనం ఏం చేసుకోవాలి, వాటిని మళ్ళీ మనం రిపేర్ చేయలేం కాబట్టి, అవంత సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే, వాటిని మళ్ళీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా వాటిని కంపెనీకి సర్వీసింగ్ పంపించేసేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, మనం కొత్త మోడల్ మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాలి. అవుట్పుట్ వోల్టేజ్ ఓకే, ఇది మనం అవుట్పుట్ ఓకే కానీ బట్ నో అవుట్పుట్ కరెంట్ అయినప్పుడు మనం ఫ్యాక్టరీకి రీప్లేస్మెంట్ చేయాలి. దట్ మీన్స్ లోపల ఇంటర్నల్ కనెక్షన్స్ డ్యామేజ్ అయి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం మాడ్యూల్స్ ని లోపల ఇంటర్నల్ సెల్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి మనం ఏం చేయలేము కాబట్టి వాటిని రీప్లేస్ చేసుకోవడం. దీస్ ఆర్ ద ఫాల్స్ అనమాట. అవుట్పుట్ ఓకే బట్ నో అవుట్పుట్ కరెంట్, కరెంట్ రానప్పుడు ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఛార్జింగ్ ఇండికేషన్ చూపించినప్పుడు ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు అనమాట. ఇవి టూ సిచ్యువేషన్స్. నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ చూద్దాం ఈ వాళ్ళ క్లాస్లో. నెక్స్ట్ ఛార్జింగ్ ఇండికేషన్ చూపించినప్పుడు కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఇన్సఫిషియెంట్ ఛార్జ్డ్ బ్యాటరీ, దట్ మీన్స్ బ్యాటరీ అనేది ఇన్సఫిషియెంట్లీ ఛార్జ్డ్ బ్యాటరీస్, సఫిషియెంట్ గా బ్యాటరీస్ అనేది ఛార్జ్ చేసుకున్నప్పుడు కూడా ఇండికేషన్ అనేది చూపించకపోవచ్చు. అట్లాంటప్పుడు కూడా ఒక ప్రాబ్లం అయినచ్చు. దాన్ని ఏం చేయాలి, ఆ ఛార్జ్ ద బ్యాటరీ ఫుల్లీ, దట్ మీన్స్ బ్యాటరీని ఫుల్ గా ఛార్జ్ చేయాలి. అప్పుడు ఛార్జ్ కండిషన్ అండ్ చెక్ ద అవుట్పుట్ డ్యూరేషన్, అప్పుడు చెక్ చేసుకుంటే అప్పుడు ఇండికేషన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ యాసిడ్ లీక్స్ ఫ్రమ్ బ్యాటరీ, యాసిడ్ అనేది లీక్ అవుతున్న బ్యాటరీలో నుంచి యాసిడ్ లీక్ అవుతుంటే అప్పుడు కూడా ఛార్జింగ్ ఇండికేషన్ అనేది ఛార్జ్ కంట్రోల్లో ఇండికేషన్ అనేది చూపించకపోవచ్చు. అప్పుడు కూడా మనం అది లీక్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, వాటిని బ్యాటరీస్ని రీప్లేస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే యాసిడ్ అనేది చాలా డేంజర్ డేంజర్ కాబట్టి అది ఎప్పుడైనా కానీ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం వాటిని చూసుకోవాలి. నెక్స్ట్ లో కెపాసిటీ, బ్యాటరీ అనేది లో కెపాసిటీ ఉన్నప్పుడు లేకపోతే లో వోల్టేజ్ జనరేషన్ చేసేటప్పుడు కూడా ఇండికేషన్ అనేది చూపించకపోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ టెర్మినల్ బ్రోకెన్ అయినచ్చు, దట్ మీన్స్ బ్యాటరీలో టెర్మినల్స్ అనేది ఇదిగో బ్రేక్ అయి ఉండొచ్చు అనమాట, ఇరిగిపోయి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా కట్ అయిపోయి ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా మనం ఏం చేయాలి, వాటిని బ్యాటరీస్ మాత్రం రీప్లేస్మెంట్ చేసుకోండి. బ్యాటరీలో టెర్మినల్స్ బ్రేక్ అయినా, యాసిడ్ లీక్ అవుతున్నా, వాటిని ఒకవేళ యాసిడ్ లీక్ అవుతున్నప్పుడు క్యాప్స్ టైట్ చేయడం, ఒకవేళ క్యాప్స్ కూడా బ్రేక్ అయింటే ఆటోమేటిక్గా మనం కొత్త క్యాప్స్ కొనుక్కోవడము, లేకపోతే కొత్త బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసుకోవడము చూసుకోవాలి. బ్యాటరీ కండిషన్స్ బట్టి మనం అప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ నో వోల్టేజ్ అక్రాస్ బ్లాకింగ్ డయోడ్, మనకు బ్లాకింగ్ డయోడ్ అండ్ బైపాస్ డయోడ్స్ అని టూ డయోడ్స్ అని చెప్పి మనం చెప్తున్నాం. బ్లాకింగ్ డయోడ్ అంటే ఏంటి, స్ట్రింగ్ కన్వర్టర్స్ దగ్గర, స్ట్రింగ్ కంట్రోల్ బాక్స్ లో మనం బ్లాకింగ్ డయోడ్స్ ని యూజ్ చేస్తాం. ఎందుకంటే రివర్స్ కరెంట్లు మనకు ఎక్కువ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఆ బ్లాకింగ్ డయోడ్ అనేది బ్లాకింగ్ డయోడ్ అప్పుడు మనకు అక్కడ
బ్లాక్ చేస్తుంది అనమాట కరెంట్ ని. అందుకోసం ఆ బ్లాక్ ని డయోడ్ పెట్టుకుంటున్నాం. ఈ బైపాస్ డయోడ్ ఎందుకు పెట్టుకుంటాం అంటే బైపాస్ డయోడ్ అనేది మాడ్యూల్స్ దగ్గర ఉన్న జంక్షన్ బాక్స్ లో బైపాస్ డయోడ్ ఉంటుంది. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్లాకింగ్ డయోడ్ వేరు, బైపాస్ డయోడ్ వేరు. బైపాస్ డయోడ్స్ వచ్చేసి మనం పవర్ జనరేషన్ కోసం, ఎక్కువ ఎఫిషియన్సీ గెయిన్ చేయడం కోసం బైపాస్ డయోడ్స్. బ్లాకింగ్ డయోడ్స్ వచ్చేది ఎక్కువ ఇక్కడ రివర్స్ కరెంట్ ఫ్లో అవ్వకుండా ప్లస్ ఓ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు బ్లాకింగ్ డయోడ్ అని బ్లాక్ చేస్తారు అన్నమాట. ఇక్కడ స్ట్రింగ్ కంట్రోల్ బాక్స్ లో ఈ బ్లాకింగ్ డయోడ్స్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ కండిషన్ ఏంటి, నో వోల్టేజ్ అక్రాస్ ద బ్లాకింగ్ డయోడ్. బ్లాకింగ్ డయోడ్ దగ్గర వోల్టేజ్ అనేది రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేసి ఏం ప్రాబ్లం అయి ఉంటుంది, అక్కడ డయోడ్ బ్లాకింగ్ డయోడ్ కాబట్టి ఆ డయోడ్ అనేది ఫెయిల్డ్ అయింటే షార్ట్ సర్క్యూట్ మోడ్ లో ఉంటుంది అనమాట. దట్ మీన్స్ డయోడ్ ఫెయిల్ అయింది ఆటోమేటిక్ గా, అక్కడ కరెంట్ అనేది హెవీ ఫ్లో అయింది కాబట్టి షార్ట్ సర్క్యూట్, దట్ మీన్స్ షార్ట్ సర్క్యూట్ మోడ్ అనమాట. డయోడ్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి అది షార్ట్ సర్క్యూట్ మోడ్. అందుకోసం ఏం చేస్తాం, అక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల డయోడ్ అనేది ఫెయిల్ అయింది. అప్పుడు ఏం చేయాలి, ఆ డయోడ్ ని రీప్లేస్ చేయొచ్చు, కొత్త డయోడ్స్ మళ్ళీ అక్కడ రీప్లేస్ చేయడం. ఒకవేళ అది నో వోల్టేజ్ అన్నాం, ఇక్కడ హై వోల్టేజ్ వచ్చింది బ్లాక్ నుండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది అన్నమాట. షార్ట్ సర్క్యూట్ ఎప్పుడు అవుతుంది, వోల్టేజ్ రానప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. వోల్టేజ్ హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది, డయోడ్ అన్నప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది. దట్ మీన్స్ అప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి, రీప్లేస్ చేయాలి డయోడ్స్ ని, డయోడ్ ని రీప్లేస్ చేయాలి. ఇది ఇవి ఫాల్స్ అన్నమాట. మనం చెప్పుకున్నవని ఈ మనం 3 డేస్ 2 డేస్ ని చెప్పుకుంటున్నాం. నిన్న ఇవాళ నేను నో అవుట్పుట్ అయినప్పుడు, ఛార్జింగ్ ఇండికేషన్ అయిన లేనప్పుడు, అవుట్పుట్ ఓకే బట్ కరెంట్ లేనప్పుడు, ప్లస్ నో వోల్టేజ్ అక్రాస్ ద బ్లాకింగ్ డయోడ్ అయినప్పుడు, వోల్టేజ్ హై వోల్టేజ్ అక్రాస్ ద బ్లాకింగ్ డయోడ్ అయినప్పుడు, ఇవి మన కండిషన్స్ అన్నమాట, సింటమ్స్ ఉంటాయి. ఈ సింటమ్స్ కి ప్రాబ్లం ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఏం యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం అనమాట, ఫాల్స్ లో ఇంకా కొన్ని చెప్పుకున్నాం, వెదర్ కానీ, షేడింగ్ కానీ, డస్ట్ కానీ, గ్లౌజ్ వేసుకోవడం కానీ, ఎంటీ బ్యాటరీస్ కానీ, ట్రిప్పింగ్ సర్క్యూట్ బ్రేకర్స్ కానీ, బ్యాక్ కనెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఫాల్స్ అని మనం చెప్పుకున్నాం. దీస్ ఆర్ ద ఫాల్స్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్. అది మనం చెప్పుకున్న ఇంతకుముందు ఫాల్స్, ఇవి ట్రబుల్ షూటింగ్. మనం ఎలా ప్లాన్ ఏముంటుంది, యాక్షన్, మనకు ప్రాబ్లం ఏముంటుంది, యాక్షన్ ఏం చేసాం అనేది ఇవి క్లాసెస్. నెక్స్ట్ క్లాస్ లో, నెక్స్ట్ క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ.